కాపు విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ చెలకిచ్చారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు. కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాలలో చదువుకుంటున్న వందలాది విద్యార్థులకు గత 18 మాసాల నుండి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయటం లేదో సమాధానం చెప్పాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కాపులు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారని, కనీసం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు పడుతున్న కష్టాలను జగన్ వద్ద ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. తమ పదవుల కోసం కాపు సామాజిక వర్గం ఓట్లు కావాలి కానీ కాపు విద్యార్థులు పడుతున్న కష్టాలను అడిగే ధైర్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదన్నారు. ఎస్సీ విద్యార్థులకు చెందిన అంబేద్కర్ విదేశీ విద్యానిధికి జగన్ ప్రభుత్వం డిసెంబర్ 5న 25 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధికి 25 కోట్ల నిధులు ఇవ్వడం సంతోషకరమన్నారు. కాపు విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2000 కోట్ల కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసి ఉద్ధరిస్తామని, నమ్మబలికిన జగన్ ప్రభుత్వం వెంటనే యువతను ఆదుకోవాలని, పెండింగ్ సొమ్ములను వెంటనే విడుదల చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు. అది కూడా గత 2018-19 విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి విద్యార్థుల యొక్క సొమ్మును కూడా ఇవ్వలేదు సరి కదా. కొత్తగా అడ్మిషన్లు ఈ 18 నెలల్లో కొత్తగా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇది గతంలో నిన్న 5వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఏదైతే ఇలాగే విదేశాల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకి 25 కోట్లు రిలీజ్ చేశారు. కానీ కాపు కార్పొరేషన్ తరపున ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేదు. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా, కాపు కులం పేరు మీద ఉప ముఖ్యమంత్రి మరి పదవులు పొందినవారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా గారు ఎందుకు ఈ అంశం మీద నోరు మెదపటం లేదు? మీకు బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చవలసిన అవసరం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా 2000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ నిధి ఏర్పాటు చేస్తానన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి కావచ్చు, ఏదైతే విద్యా దీవెన కావచ్చు, ఇటువంటి అనేక పెన్షన్లు కావచ్చు, ఇటువంటి అన్ని కలిపేసి ఇప్పటికే రకరకాల కార్పొరేషన్లకి మరి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేసామని చెప్పి కాకి లెక్కలు చెప్తున్నారే. మరి రావాల్సినటువంటి విద్యా సహాయాన్ని విదేశీ విద్యకి ఏదైతే ప్రభుత్వం నమ్మి వెళ్ళారో వాళ్ళకి ఈ విధమైనటువంటి మోసం చేయటం సమంజసం కాదు. ఏదైతే కాపు కులం పేరు మీద మంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రులు అయ్యారో తక్షణమే సంజాయిషి చెప్పాలి, నిధులు విడుదలయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద మరి ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.